యంగ్ హీరో నాగచైతన్య సినిమా ఫలితం ఎలా ఉన్న వరుసగా సినిమాలు చేస్తున్నాడు లవ్ స్టోరీ బంగారాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న చైతన్య స్పీడ్కు థాంక్యూ మూవీ బ్రేకులు వేసింది విక్రమ్ కేడ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండా థియేటర్లలో నుండి వెళ్లిపోయింది యంగ్ హీరో నాగచైతన్య ఫలితం ఎలా ఉన్న వరుసగా సినిమాలు చేస్తున్నాడు లవ్ స్టోరీ బంగారాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న చైతన్య స్పీడ్కు థాంక్ యూ మూవీ బ్రేకులు వేసింది విక్రమ్ కేడ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండా థియేటర్లలో నుండి వెళ్లిపోయింది ఈ సినిమా తర్వాత లాల్ సింగ్ చడ్డాలో ఓ కీలక పాత్ర పోషించాడు బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న చైతన్యకు నిరాశే ఎదురైంది ప్రస్తుతం ఈయన మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు కస్టడీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా థియేటర్లలో వచ్చేలోపే చైతన్య ధూత వెబ్సిరీస్తో ఓటీటీ ప్రియులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది ఈ వెబ్ సిరీస్తో చైతూ డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నాడు నేచురల్ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను అమెజాన్ సంస్థ నిర్మించింది కాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది ఈ వెబ్ సిరీస్లో నాగచైతన్య జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడట అంతేకాకుండా ఆయన పాత్ర ఫుల్ నెగటివ్ షేడ్స్ లో ఉంటుందట ఈ మూవీలో నాగచైతన్య నటన మరో స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది పార్వతి ప్రియాభవానీ శంకర్ దేశాయ్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించున్నారు